దేశంలో తలెత్తిన నగదు కొరత నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్సీ గార్గ్ భరోసా ఇచ్చారు. ఏటీఎంలో అవసరమైన నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో గార్గ్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చూడడం, పనిచేయని ఏటీఎంలు యథాపూర్వ పరిస్థితికి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజులు నెలల్లో నగదుకు డిమాండ్ పెరిగినప్పటికీ తగినంత సొమ్ము అందుబాటులో ఉండేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రోజుకు 500 కోట్ల 500 రూపాయలు, ప్రతిరోజు 500 కోట్లు విలువ చేసే 500 నోట్ల రూపాయలను ముద్రిస్తామని, దీనిని 5 రెట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని గార్గ్ చెప్పారు. రాబోయే 2 రోజుల్లో రోజుకు 2500 కోట్ల విలువ చేసే 500 రూపాయల నోట్లను సరఫరా చేస్తామన్నారు. నెలలో 70,000 నుంచి 75,000 కోట్లు సరఫరా అయ్యేలా చూస్తామని గార్గ్ తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.